తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రిజల్ట్స్ తర్వాత కొంత రాజకీయ అలజడి కనిపిస్తూ ఉంది సో అక్కడ సింగిల్గానే కన్నడ ప్రజలు పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ కొంత తెలంగాణ రాష్ట్రంలో జోష్ మీద ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది సో మనం కూడా అనుకున్నాం భారతీయ జనతా పార్టీ అనుకుంది దేశ ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ వైపు భారతీయ జనతా పార్టీ వైపు చూసుకుంటూ చూస్తూ ఉన్నారు మార్పు ఓర్కోవట్లేదు గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు దేశ ప్రజలందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని బందం చేసుకుంటూ బందం చేసుకుంటూ వచ్చింది సో మొత్తానికి ఏ అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కర్ణాటకలో మళ్ళీ బీజేపీకే పట్టం కట్టబోతున్న ఏ అయితే ఉన్నారో సో ఆ భరోసాని కర్ణాటక ప్రజలు ఒమ్ము చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అక్కడ పట్టం కట్టినారు సో మనం అనుకున్నాం ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక కర్ణాటకలో అధికారంలోకి వస్తే ఆ ప్రభావం అంతకుమించి అంటే ఇప్పుడు ఏ స్థాయిలో అయితే భారతీయ జనతా పార్టీ కొట్లాడుతున్నాం అనుకుంటుందో అంతకుమించిన అంతగమించే స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ చేసుకునే అవకాశం ఉంది నిజంగానే దేశ ప్రజలు కూడా బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉంటుంది దానికి తోడు ఇక్కడ అధికార పార్టీ చేసిన అరాచకాలు మనకు కలిసి వచ్చే అంశం ఖచ్చితంగా మనం అధికారంలోకి తెలంగాణ రాష్ట్రం వస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంది కాకపోతే అక్కడ కర్ణాటక కర్ణాటక ప్రజలు తీర్పు కాంగ్రెస్ పార్టీ వైపు ఇవ్వడంతో బీజేపీ వైపు బీజేపీ నాయకత్వం తెలంగాణ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం మీద సార్ అక్కడ అంటే అధికారం కోల్పోయినాం ఇక్కడ ఎట్లయినా అధికారం రావాలని చెప్పి వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా సో దేశ ప్రజలు నిజంగానే మార్పు కోరుకుంటూ ఉన్నారు అందుకే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసినారు తెలంగాణ రాష్ట్రం మీద కూడా మనం ఇంకా ఉమ్మడిగా కలిసి కొట్లాడితే ప్రజలకు అందుబాటులో ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ఆలోచనలో ప్రజలు ఉంటారు దానికి తోడు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఆ రుణం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చరు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని అనుకుంటాం సో ఆ విషయం అట్లా ఉంటే ఇక భారతీయ జనతా పార్టీ డైలమాలో పట్టింది డైలమాలో పడ్డట్టు కనిపిస్తూ ఉంది ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అధికారం కర్ణాటకలో పోగొట్టుకున్నాం తెలంగాణలో అధికారం ఎట్లైనా రావాలని చెప్పి సో ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకత్వం కొంత ఆలోచిస్తుందంట దానికి తోడు మొన్న రెండోళ్ళ క్రితం మనం చూసినాం ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి వీళ్ళు వాళ్ళతో పాటు కొంతమంది నాయకులు అమిత్ షా గారి నుంచి కాల్ రావడంతో వీళ్ళు అక్కడికి ఢిల్లీకి వెళ్ళారంట ఢిల్లీ అమిత్ షాతో పాటు ఈటల రాజేందర్కి అవకాశం వచ్చిందంట రెండు రోజుల పాటు అమిత్ షాతో భేటీ అయినట్టు తెలుసా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు నిజంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు లేకపోతే ఏమైనా మార్పులు రావాలన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని అమిత్ షా గారికి ఈటల రాయందర్ వివరించినట్టు తెలుస్తూ ఉంది అయితే కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ టీం బండి సంజయ్తో పాటు లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఇంకెవరు ఉన్నారు వాళ్ళతో పాటు ఉంటారు కదా ఇంక ధర్మగురు వాళ్ళు కొండా విశ్వేశ్వర రెడ్డి ఢిల్లీకి అమిత్ షా తోటి భేటీ కానికి వాళ్ళు ఢిల్లీకి పై అనేట్టు తెలుస్తూ ఉంది అయితే రెండు వర్గాలను మనం అనుకుంటున్నాం కదా వాస్తవమే ఒకసారి ఈటల రాయందరి వాళ్ళ టీముకు పిలిచారు సో మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ టీము కలిసి పిలిచినారు కాబట్టి రెండు వర్గాల ఒపీనియన్ అమిత్ షా గారు ఢిల్లీ సెంట్రల్ బీజేపీ నాయకత్వం తీసుకున్నట్టు తెలుసా ఉన్నది సో ఏదేమైనప్పటికీ రెండు ఈటల వర్గం నిర్ణయం ఎట్లా ఉంటుంది బండి సంజయ్ నిర్ణయం ఎట్లా ఉంటుంది దానికి తోడు ప్రధానంగా వినిపిస్తున్న చర్చ ఏంటంటే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చేయబట్టి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఏ రాష్ట్రంలో అయినా బండి ఏమంటారు ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ ఆ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష పదవి మూడు సంవత్సరాల పాటే ఉంటుంది సో ఆయన మూడు సంవత్సరాల కాలం కూడా అయిపోయింది కాబట్టి ఏమైనా మార్చే ఆలోచనల నాయకత్వం ఉంటుందా సెంట్రల్ నాయకత్వం ఉంటుందా అనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ మేమేమంటా అంటే ఈ రెండు వర్గాలు పక్కన పెట్టి ఉమ్మడిగా అందరు పోయి అక్కడ అమిత్ షా గారి దగ్గర కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఎటువంటి అరాచక పాలన కొనసాగుతుంది కంప్లీట్గా మీరు అందరు ఒకటే ఉమ్మడిగా ఉండి కొట్లాడితే ఇప్పుడు ఈ ఈ ఇబ్బంది రాకపోతుండే కదా నిజంగా ఈటల రాజేందర్ ఎప్పుడైతే చేరిండో పదే పదే ఈటల రాజేందర్ చెప్పిండు ఈటల రాజేంద్ర ఉన్న చుట్టూ ఉన్న చాలా మంది నాయకులు ఏం చెప్పినారు అంటే ఎప్పుడైతే ఈటల రాజేంద్ర తోటి ముగ్గురు నాయకులు జాయిన్ అయ్యారు కదా వాళ్ళు అన్నారు ఖచ్చితంగా ఈటల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తి నేతలు ఉన్నారు కేసీఆర్ పాలన మీద కేసీఆర్ పాలన విముక్తి కోరుకుంటున్నారు విరక్తితోడున్న చాలామంది ఇరవై ముప్పై మంది కీలక నేతలు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఆనాడు కూడా అట్నే అదే ఫ్లో కంటిన్యూ అయింది కొంతమంది జాయిన్ అయ్యారు కాకపోతే చేరికల విషయంలో ముఖ్యంగా ఆర్గానిక్ కారణం ఏంటంటే సో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అంతర్గతంగా వాస్తవంగా ఇదే జరుగుతుందంట ఈటల రాజేందర్ మీద అయితే ఇప్పుడు బండి సంజయ్ పదే పదే మాట్లాడుతుంటూ ఏం చేస్తాడు మీకు తెలుసు కదా హిందూ ముస్లిం అనే అంశాన్ని ప్రధానంగా తెరప్ప తీసుకొని వస్తాడు సో ఎక్కువ శాతం ఉన్న హిందువుల గురించి బరాబర్ మాట్లాడాలి మాట్లాడొద్దని మేము అనట్లే కాకపోతే నాడు గుజరాబాద్ ఎలక్షన్ టైంలో కూడా హిందూ ముస్లిం అనే విభేదాలు ఆ భేదంతో మాట్లాడినప్పుడు ఈటల ఆయన కూడా కొంత ముస్లిం ఓటర్స్ కూడా కొంత డైవర్ట్ అయినట్టు మాత్రం సో వాళ్ళ వాళ్ళ మధ్య అంతర్గతంగా జరిగింది సో ఒకసారి ఈటల రాజేందర్ ఈయన చేరికల కమిటీకి ఉన్నాడు బండి సంజయ్ ఏమో రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు బండి సంజయ్ ఏమైతే బండి సంజయ్ ముఖ్యంగా బీజేపీ నాయకత్వం ఫోకస్ చేస్తూ ఉందంట బండి సంజయ్ పదే పదే హిందూ ముస్లిం అనే అంశం తెరపై తీసుకున్నప్పుడు మనకు అనుకూలంగా ఉండే ముస్లిం ఓటర్స్ కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ వైపో కాంగ్రెస్ వైపో చూస్తూ ఉన్నారు సో ఆ ఆ టాపిక్లో మీరు మాట్లాడే ప్రసంగంలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ ముందు పెట్టినారంట సో మనం నిన్న ఓబీసీకి సంబంధించిన మీటింగ్లో కూడా కంప్లీట్గా ముస్లింల అంశం ముంగడేసుకొని బండి సంజయ్ మాట్లాడు మీరు కూడా కంప్లీట్ ఆ స్పీచ్ మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు పదే పదే ముస్లింస్లో అంటే మాకు విభేదం కాదు ఎంఐఎం పార్టీతోటే మా కుట్లాట ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ రెండు కుట్ట కలిపి మీ అంటే నార్మల్ ముస్లింలను కూడా కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కొంత అంశం ముస్లింలని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు అయితే ఉన్నారో గతంలో ఒక ముప్పై మంది కీలక నేతలు నాతోటి టచ్లో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఈ ముప్పై మంది ఇప్పటి వరకు ముప్పై మంది కాకుండా ఒక పదిహేను ఇరవై మంది అనుకుందాం ఆ లెక్క కాకుండా కానీ ఆ ఇరవై పదిహేను మంది అయినా కీలక నేతలు జాయిన్ కాకపోయానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నాయకత్వం మీద ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ నాయకత్వం ఉందో ఈ నాయకత్వం మీద ఒక భరోసా కానీ నమ్మకం లేక ఈ క ఈ ఇరవై ఐదు ముప్పై మంది జాయిన్ కాలేదంట ఒకవేళ కనుక ఈటలాయందరికి కీలక పగ్గాలు ఇస్తే ఒక భరోసా ఇస్తే ఈ ఇరవై ముప్పై మంది కీలక నేతలు భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకునే అవకాశం ఉంటుంది ఎందుకు ఈటల భరోసా అంటే ఉద్యమకారుడు దానికి తోడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఉందా మందేమే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళంతా ఈటలాయందరితో పాటు ఉద్యమ సమయంలో కలిసి పనిచేశారు ఈటల ఆయన అంటే ఏందో తెలుసు కాకపోతే ఈ బండి సంజయ్ తోటి జర్నీ చేయలే కాబట్టి సో బండి సంజయ్ మీద ఆ నాయకత్వం మీద నమ్మకం లేక చాలామంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇంకా ఆ కేసీఆర్ దగ్గర కాళ్ళకాడ పడే ఉంటా ఉన్నారంట కానీ మార్పు రావాలి కదా ఏదో ఒకటి డిసైడ్ కావాలి లేకపోతే ఈటలకు ఇంకొక అంశం కూడా వస్తుంది ఈటలకు చేరికల కమిటీ ఇచ్చినాం లేకపోతే ఇంకేమియాలి రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వాలా ప్రచార కమిటీ చైర్మన్లో ఏమి ఇస్తే జాయినింగ్స్ అయితే అనే అంశం కూడా ఆలోచిస్తూ ఉన్నారంట సో ఇట్లా భారతీయ జనతా పార్టీలో మాత్రం ఒక అంతర్గతం జరుగుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ ఎలక్షన్లకు ఇంకా ఐదారు నెలల సమయం ఉంది కాబట్టి ఇంకా మేము ఢిల్లీకి పోతాం ఆ వర్గ ఈటల వర్గం పోతుంది బండి సంజయ్ వర్గం పోతుంది ఇట్లా ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టుడు కాకుండా ప్రజల్ని ఇంకోవైపు డైవర్ట్ కాకుండా దయచేసి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అంటే ఈ పార్టీ అంశం ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే మళ్ళీ ఇట్లా మాట్లాడినా కానీ అరే భారతీయ జనతా పార్టీకి మీరు సజెషన్ చెట్లిస్తారు ఇది బీజేపీ ఛానల్ అంటారు నేను ఈరోజు బీజేపీ ఆఫీస్ దగ్గర మానే యూజ్ చేసిన రేపు పోయి కాంగ్రెస్ ఆఫీస్ కాడ చేస్తా రేపొద్దుగాలపై పోయి బీఆర్ఎస్ ఆఫీస్ కాడ కూడా మార్నింగ్ యూస్ చేస్తా ఎందుకు చేస్తా ఉన్నా అంటే ఇక్కడ నుంచి స్టూడియో నుంచే మార్నింగ్ చేయడం వల్ల కొంతమంది దుర్మార్గులు రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు రిపోర్ట్లు కొట్టడం వల్ల వీడియోస్కి రీచ్ ఉండాలి అని చెప్పి పబ్లిక్కి వెళ్దాం పబ్లిక్లోకి వెళ్లే కంటే ముందు ఈ ఉన్నాయి కదా ఈ కట్టడాలు ఈ కట్టడాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది ఆ కట్టడాల చుట్టూ తిరుగుతూ ఉన్నా అంతే సో ఇంకొక ఉద్దేశం అంటే ఈ పొంగిలేటి జూపల్లి కృష్ణారావు చుట్టూ కూడా రాజకీయం జరుగుతూ ఉంది కదా ముఖ్యంగా వీళ్ళు బీజేపీలో కాంగ్రెస్లో జాయిన్ ఆక్కోవడానికి మెయిన్ కారణం అదే సో మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా కొత్త ప్రాంతీయ పార్టీతో తెరపైకి రాబోతూ ఉండు హండ్రెడ్ పర్సెంట్ తెరపైకి రాబోతూ ఉండు సో వాళ్ళు కూడా అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే ఏ భరోసాతో జాయిన్ కావాలి జాయిన్ అయిన వాళ్ళకు భారత జనతా పార్టీ ఏమి ఇచ్చిందనే అంశం మున్నడ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకుంటారంట అంట సో అది ఏమి ఇస్తారు అనేది పని భారత జనతా పార్టీ పని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించారు ఒక కీలక దశకు వచ్చినప్పుడు ప్రకటిస్తారు మళ్ళీ ఆగం పడతారు వాళ్ళే సో పొంగలేటి జూపల్లి కృష్ణారావు కూడా భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోనికి మెయిన్ కారణం అదే సరైన నాయకత్వం లేకనే వాళ్ళు కూడా జాయిన్ కాలేదు సో అల్టిమేట్గా దీని వెనకాల ఒకటి అయితే జరుగుతూ ఉందంట ప్రాంతీయ పార్టీతోటి ఆ ప్రాంతీయ పార్టీలో కూడా ఇప్పుడున్న బీజేపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు కూడా పొంగలేడి శ్రీనివాసరెడ్డి జూపాలి కృష్ణారావుతోటి జాయిన్ అయ్యి వాళ్ళు కనుక ఒక ఇరవై ముప్పై సీట్లు కనుక గెలవగలుగుతాయి ఎందుకంటే పొంగేటి శ్రీనివాసరెడ్డికి వరంగల్లో గడ్డి పట్టుంది రంగారెడ్డిలో గడ్డి పట్టుంది ఖమ్మంలో అయితే దాదాపు ఏడు సీట్లు పొంగులేటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా వాళ్ళ టీంకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో అల్టిమేట్గా కేసీఆర్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా బొందా పెట్టే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది మీ అడుగులు ఏందో వీలైనంత తొందర వేయాలని కూడా కాలోజీ టీవీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఎందుకంటే మీ ముక్కు ముఖాలు తెలియనప్పుడు మీరు పోయి మీరు పోయి ప్రజల్లోకి పోయినారనుకో ప్రజలు ఎందుకు ఓటేస్తారు అట్లీస్ట్ ఒక ఐదారు నెలల ముందన్న ప్రజల దగ్గర పోవాలి కదా పలానా వ్యక్తిని నేను నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారంట అందుకే నేను వచ్చిన అని చెప్పి సరే కొత్త మొక్కనన్నా ఐదారు నెలల దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకెన్నడ పోతారు ఐదారు నెలల సమయం మాత్రం ఆల్రెడీ కేసీఆర్ అని ఎత్తుగడలు కొత్త సచివాలయం వేదికగా మంత్రులకు వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చుకుంటా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలి అని కొంత వాళ్ళకు కండిషన్ తోటి వాళ్ళకు కొంత భయం పెడతా ఉన్నాడు మరొకసారి కేసీఆర్ మోసానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు సో ఈ క్రమంలో కాలోచవి కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తూ ఉంది బీజేపీకి రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఇతర చిన్న పార్టీలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందుబాటులో ఉండండి అల్టిమేట్గా మీరందరూ ఒకటైనా మాకు ఇబ్బంది ఏం లేదు కొట్టాల్సింది కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని కొట్టాలి కేసీఆర్ని రాజకీయంగా గద్దెదించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏ గొంతుకలు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో మాట్లాడే అవకాశమే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి సో అందుకే మనం పెట్టుకున్నాం బీజేపీ ఢిల్లీ రాజకీయం ఉన్న ఈటల నేడు బండి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఈటల రాజేందర్ టీం ఒపీనియన్ బండి సంజయ్ టీం ఒపీనియన్ తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ శాఖలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ మార్పులు వస్తాయా రావా గానీ ఉమ్మరియా కలిసి కొట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ఇంకొక అంశం సో ప్రజలారా నేను ఎంత చెప్పిన కదా మొన్న అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి మానియ్యం చేసిన ఈరోజు బీజేపీ ఆఫీస్ నుంచి చేసిన రేపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తర్వాత బీఆర్ఎస్ ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే రీతిలో మానియ్యూ చేసే ప్రయత్నిస్తూ ఉన్నా రెండో పేపర్లు వెలుగు పేపర్ ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యల కోసం కొట్టాడే ప్రజా సమస్యలను చూపించే వెలుగు పేపర్ని తీసుకొని పోతా ఉన్నా కల్వకుట్ల కుటుంబాన్ని జోకే నమస్తే తెలంగాణ పేపర్ తీసుకొని పోతున్నా దయచేసి కాలోజ్ టీవీని ఆదరించండి ఎందుకంటే నాలుగున్నర ఐదు గంటల పొద్దుగాల పుట్టలు వేసి అంత రిస్క్ తీసుకొని ఆ పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇంకా కొద్దిగా సపోర్ట్ అంతకు మించిన స్థాయిలో మించిన ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా పబ్లిక్లోకి వెళ్తా ఖచ్చితంగా ఎలక్షన్ వరకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరగాల్సిన బాధ్యత కాలోజీ టీవీ మీద ఉంది ఏ పార్టీతో సంబంధం లేకుండా మీ పక్షాన్నే కాలోజీ టీవీలో పడుతుంది అందుకే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి అన్న మేము మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా